రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భాజపా అగ్రనేతలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయవాడలో 5 లోక్సభ నియోజకవర్గాల కోర్ కమిటీ సమావేశాన్ని భాజపా నిర్వహించింది. ఈ సమావేశానికి వచ్చిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. కొద్దిసేపు రాజ్నాథ్ సింగ్ దగ్గుబాటి పురందేశ్వరితో చర్చించారు. తాను మర్యాదపూర్వకంగానే రాజ్నాథ్ సింగ్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నానని కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్ళాను. మన గౌరవనీయులు రక్షణ శాఖ మంత్రి గారు ఉన్నారని తెలిసింది. తెలిస్తే వచ్చి ఆయన్ని పలకరించాను, నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాము, కలిసి టీ తాగినాము. ఇప్పటికి అంతే, ముందు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మీకు చెప్పి ముందుగా చెప్తాము. అది కూడా మీకు తెలియకుండా ఏం చేయడానికి సాధ్యమంది, మేము పబ్లిక్ లైఫ్ లో ఉండేటోళ్ళము, అడుగడుగు మీకు తెలుస్తుంటుంది. నేను మనిషినే, ఆవేశంలో కొన్ని మాట్లాడతాము, అక్కడికి అక్కడికి ఆగింది అది. ఇప్పటికైతే రాజకీయ భవిష్యత్తు ఈ రోజుకైతే ఏది నిర్ణయం తీసుకోలేదు. కానీ నేను ఏ పరిస్థితుల్లో వైసీపీకి వచ్చానో మీ అందరికీ తెలుసు. నా పదవి కోసం రాలేదు వైసీపీకి, పార్టీ పుట్టక ముందే నేను ఎమ్మెల్యేని, ఎమ్మెల్యేగా ఉండినే వచ్చి రాజీనామా చేసి మళ్ళీ గెలిచిన ఆ రోజులలో. ఇంట్లో ఉండడానికి కాదు కదా, పొద్దున్న లేచి 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో ఉన్నవాళ్ళకి, వారం రోజులు ప్రజల్లో లేకపోతే పిచ్చెక్కిపోతుంది మనసులో. కాబట్టి రాజకీయాలు అయితే తప్పకుండా ఉంటాం.